కుక్కర్లో అన్నం ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకొని బాగా కడగాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ రైస్లో, పాత రైస్ అయితే 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ వేయండి, కొత్త రైస్ అయితే 2 కప్పుల రైస్కి 3 గ్లాసుల వాటర్ పోయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పర్ఫెక్ట్గా పెట్టామో లేదో చెక్ చేసుకోవాలి. లోపల బ్లాక్ కలర్ వాషర్ కూడా ఉంటుంది, అది ఉందో లేదో చూసుకొని పెట్టాలి. పైన విజిల్ పెట్టాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. కుక్కర్ని డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు, ముందు విజిల్ని పైకంటే లోపలున్న ఎయిర్ మొత్తం బయటకు వచ్చేసి కుక్కర్ ఫ్రీ అవుతుంది, అప్పుడు కుక్కర్ని ఓపెన్ చేయాలి. అంతే, ఎంతో ఈజీగా 5 మినిట్స్లో రైస్ని మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.